లో అందరికి నమస్కారం మనందరం చరిత్రకు సంబంధించిన విషయాలను ఎంతో ఆసక్తిగా వింటుంటాం అటువంటి సందర్భాల్లో కొన్నిసార్లు ఊహాలోకంలోకి పయనిస్తాం ముఖ్యంగా స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగాలు మన రాజుల వీరగాథలు వింటుంటే మన రోమాలు నిక్కబుడుచుకుంటాయనేది సత్యం మనం ఈరోజు అటువంటి కోవలోకి వచ్చే గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం అతనే రాజా దిగ్విజయ్ జీ ఆ కథ తెలుసుకునే ముందు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత హాట్ న్యూస్ అయిన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోని కొన్ని సంఘటనల గురించి తెలుసుకోవాలి ఉక్రెయిన్లో యుద్ధం ప్రారంభమయ్యే నాటికి సుమారు ఇరవై మూడు వేల మంది భారతీయులు ఉక్రెయిన్లో చిక్కుకున్నారని మనమంతా ఆందోళన చెందాము అప్పుడు భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగా పేరుతో ప్రతి భారతీయుడిని మన భారతదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఉక్రెయిన్లో విమాన రాకపోకలు ఆపివేయడంతో సరిహద్దు దేశాల నుండి మన వారిని తీసుకురావాలంటే ఆ దేశాల పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి సో ఆ టైంలో ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులకు పోలాండ్ దేశం వీసా లేకున్నా తమ దేశంలోకి మన వారిని అనుమతిస్తున్నట్లుగా చెప్పింది మన వారు విమానాలు ఎక్కేలోపు వారికి కావలసిన భోజన వస్తువులను పోలాండే ఏర్పాటు చేసింది పోలాండ్ మన భారతీయులను అంత ఆనందంగా ఆహ్వానించడానికి కారణం ఏమై ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించారా దీని గురించి తెలుసుకోవాలంటే మనం రెండో ప్రపంచ యుద్ధం జరిగిన టైంకి ట్రావెల్ చేయాలి జర్మనీకి చెందిన అడాల్ఫ్ హిట్లర్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ ఒకటిన పోలాండ్ దేశంపై దండయాత్ర చేయడం ద్వారా రెండో ప్రపంచ యుద్ధం మొదలైందని మనందరికీ తెలిసిన విషయమే ఆ సమయంలో జర్మనీ ఊచకోత నుండి తమ కుటుంబాలను కాపాడుకోవడం కోసం మరియు పోలాండ్ భవిష్యత్తు నిర్మాణం కోసం పోలాండ్ ఆర్మీ వారు సుమారు వెయ్యి మంది పిల్లలను మరియు కొంతమంది ఆడవారిని ఒక ఓడలో ఎక్కించి ఏ దేశంలో అయినా శరణార్థులుగా ఉండమని పంపించి వేశారు వారు సైబీరియా గుండా తుర్కిమినిస్తాన్ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ దాటుకుంటూ దారిలోని ప్రతి ఓడరే వద్ద ఆగి ప్రాధేయపడిన వారి ప్రార్థనను ఎవరో ఆలకించలేదు ఆకలితో అలమటిస్తూ అస్థిపంజరాలు లాంటి శరీరాలతో చిరిగిన బట్టలతో వారు బొంబాయి చేరారు వీరిని చూసి అక్కడ ఉన్న ఆనాటి బ్రిటీష్ గవర్నర్ హృదయం కూడా చెలించలేదు నాటి బొంబాయి ప్రావిన్స్లో భాగమైన నవనగర సంస్థానాధీసుడు ఈ శరణార్థుల గాథ వినగానే చెలించిపోయారు వారిని ఎలాగైనా రక్షించాలని బ్రిటీష్ గవర్నర్ను విన్నవించిన ప్రయోజనం లేకపోయింది విసిగిపోయిన రాజు పోలీష్ శరణార్థుల ఓడను తమ నవనగర్ రాజ్యంలోని రోసీ ఓడరేవుకు తరలించాలని చెప్పారు ఆ విధంగా భారతదేశంలో ఒక చిన్న పోలాండ్ కథ మొదలైంది ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ పోలాండ్ మన భారతీయులకు ఎందుకు అంతలా సహాయపడిందో అంతటి ఔదార్యం చూపిన గొప్ప వ్యక్తి నవనగర్ మహారాజా ముద్దుగా జామ్ సాహెబ్ అని పిలువబడే దిగ్విజయ్ జీ రంజిత్ సింగ్ జీ జడేజా ఏ దేశం నుండి అయినా చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా కఠిన పరిస్థితుల్లో తప్పించుకొని వేరే దేశంలో శరణార్థులుగా తలదాచుకోవడానికి వచ్చిన వారికి బ్రహ్మరథం పట్టరు దయనీయ పరిస్థితుల మధ్య అతి కొద్ది ఫెసిలిటీస్తో వారు జీవనం సాగించాల్సి ఉంటుంది అలాంటిది రాజా దిగ్విజయ్ సింగ్ గారు ఈ పోలీష్ శరణార్థులకు అతిథి మర్యాదలు అందించారు అతిథి దేవోభవ అనే మన పెద్దల మాటలు తూచా తప్పక పాటించారు పోలీష్ కల్చర్ను ట్రెడిషన్స్ను కాపాడారు వారికి తన ప్యాలెస్కి దగ్గరలో బాలాచాడి అనే ప్రదేశంలో క్యాంపులను ఏర్పాటు చేశారు చిన్నపిల్లల యుద్ధం వల్ల చదువుకు దూరం కాకూడదని వారందరి కోసం పాఠశాల ఏర్పాటు చేశారు వారితో రాజావారు పిల్లలు మీ తల్లిదండ్రులు ఇప్పుడు మీతో లేరని బాధపడవద్దు ఈ నవనగర్ ప్రాంత రాజుగా ఈ ప్రజలకు నేనే తండ్రిని వారితో పాటు మీకు కూడా తండ్రినే అని తరచూ చెప్పేవారు ఆ పిల్లలు రాజుగారిని ప్రేమగా బాపు అని పిలిచేవారు రాజా దిగ్విజయ్ సింగ్జీ వారిని తన బిడ్డల వలె ఆదరించాడు తల్లి వలె లాలించాడు వారికి ఇష్టమైన భోజనం వడ్డించడానికి గోవా నుండి ఏడు మంది వంటవారిని ఏర్పాటు చేశాడు ఈ పిల్లల భవిష్యత్తు కోసం సైనిక విద్యలతో పాటు భారతీయ విద్యలను కూడా నేర్పించాడు ఈ శరణార్థులు ప్రపంచ యుద్ధం ముగిశాక పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు నవనగర్లోనే ఉన్నారు మానవ జాతికి రాజా దిగ్విజయ్ సింగ్ చేసిన కృషి శ్లాఘనీయం భారతీయ సనాతన ధర్మం నేర్పిన వసుదైక కుటుంబం అతిథి దేవోభవ అనే నాడుని సత్యం చేస్తూ వారు చేసిన అనిర్వచనీయ సహాయాన్ని నేటికీ పోలాండ్ మర్చిపోలేదు పోలాండ్ రాజధాని వార్సాలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నిర్మించిన మొదటి ప్రభుత్వ పాఠశాలకు రాజా దిగ్విజయ్ సింగ్ పేరునే పెట్టారు వార్సాలోని పార్కుకు రాజా వారి జ్ఞాపకార్థం స్క్వైర్ ఆఫ్ ద గుడ్ మహారాజా అనే నామకరణం చేశారు పోలాండ్లోని కొన్ని రోడ్స్కు కూడా వారి పేరు ఉంటుంది రెండు వేల పన్నెండులో వారి సహాయానికి గుర్తుగా పోలాండ్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన కమాండర్స్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ పోలాండ్ అందజేసింది రెండు వేల పదమూడులో రాజా దిగ్విజయ్ సింగ్ సహాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఇండియా మరియు పోలాండ్ ప్రభుత్వాలు కలిసి ఎ లిటిల్ పోలాండ్ ఇన్ ఇండియా అనే టైటిల్తో డాక్యుమెంటరీని విడుదల చేశారు అతి త్వరలోనే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదిహేడున ద గుడ్ మహారాజా అనే టైటిల్తో ఇండియా పోలాండ్కి సంబంధించిన ఘట్టాలను సినిమా ద్వారా ఆవిష్కరించనున్నారు ఇందులో జామ్ సాహిబ్ గారి పాత్రకు ప్రముఖ సినీ నటుడు సంజయ్ దత్ గారు ప్రాణం పోయినున్నారు రాజా దిగ్విజయ్ సింగ్జీ రంజిత్ సింగ్ జీ జడేజా గారి జీవితం గురించి టూకీగా తెలుసుకుందాం వీరు పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ పద్దెనిమిదిన జన్మించారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో బ్రిటిష్ ఆర్మీనందు లెఫ్టినెంట్ స్థాయిలో ఉద్యోగంలో చేరారు ఇరవై సంవత్సరాలు బ్రిటీష్ ఆర్మీలో సేవ సేవలు అందించి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రిటైర్ అయ్యారు వారి సేవలకు గాను వారికి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు గౌరవ ప్రమోషన్ అద్దుతూ వచ్చాయి ఆ విధంగా పంతొమ్మిది వందల నలభై ఏ ఏడులో బ్రిటిష్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్గా వారికి గౌరవ ప్రమోషన్ అందింది వీరి జీవితంలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వీరు ప్రముఖ క్రికెటర్ రంజిత్ సింగ్ గారి మేనలుడు రంజిత్ సింగ్ గారి పేరుతోనే ప్రస్తుతం భారతదేశంలో రంజీ ట్రోఫీ నిర్వహింపబడుతోంది దిగ్విజయ్ సింగ్ గారి కంటే ముందు రంజిత్ సింగ్ గారే నవనగర్ రాజు వారు దిగ్విజయ్ సింగ్ గారిని దత్తత తీసుకోవడం ద్వారా వారి తదనంతరం జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్ జీ రాజయ్యారు పంతొమ్మిది వందల ఇరవైలో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన లీగ్ ఆఫ్ నేషన్స్లో భారతదేశ ప్రతినిధిగా దిగ్విజయ్ సింగ్ గారు ప్రాతినిధ్యం వహించారు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఏర్పడిన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో భారత బృందానికి డిప్యూటీ లీడర్గా దిగ్విజయ్ గారు బాధ్యత నిర్వర్తించారు యుఎన్ఓలో పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు వీరు పంతొమ్మిది వందల అరవై ఆరులో కాలం చేశారు భారతీయత ఉట్టుపడే వారి పాలన సనాతన ధర్మాన్ని పాటిస్తూ వారు చాటిన ఔదార్యాన్ని ప్రతి భారతీయుడు తెలుసుకుని తీరాల్సిందే అతి త్వరలోనే మరొక ఇంట్రెస్టింగ్ కథతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో టు ఎంకరేజ్ అవర్ ఎఫోర్ట్స్ ఇన్ షోకేసింగ్ రియల్ ఇండియా థ్యాంక్ యూ మీ జయదీప్